హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సిటీసీలో అయితే ఉన్నాం, సికింద్రాబాద్ లో. ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అండ్ సెకండ్ హ్యాండ్ పీసీస్, న్యూ పీసీ బిల్, సో అన్ని మనకైతే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మనకి మనం కొనే పీసీ బిల్స్ ఉంటాయి కదా, అంటే మన సెకండ్ హ్యాండ్ పీసీస్ ఉంటాయి కదా, సో వాటి మీద మనకి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ మీద మనకి 4 మంత్ టెస్టింగ్ వారంటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది, చాలా ఎక్కువ బడ్జెట్ వరకు మీకు ఏ బడ్జెట్ లో కావాలన్నా కూడా మీకు పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ సో ఏవైనా కూడా దొరుకుతాయి. అండ్ అలాగే మీకు ఎలక్ట్రానిక్ అంటే కంప్యూటర్ సంబంధించిన ప్రతి ఒక్క కాంపోనెంట్ అయితే మీకు అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ, మౌసెస్ కానీ ప్రింటర్స్ కానీ, సో ఎవ్రీథింగ్ మీకు అయితే ఉంటుంది ఇక్కడ. సో గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనకి సెకండ్ హ్యాండ్ పీసెస్ అయితే చూద్దాం మనకి ఏ కాస్ట్ లో ఉన్నాయి అండ్ వాటి కాన్ఫిగరేషన్ అని. సో గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనకి యూజ్డ్ పీసెస్ అయితే చూద్దాం మనకి సెకండ్ హ్యాండ్ పీసీస్ అనమాట. సో సెకండ్ హ్యాండ్ పీసీ బిల్స్, సో కాస్ట్ ఎంత ఉన్నాయి, వాటి కాన్ఫిగరేషన్ మొత్తం అయితే అడుగుదాం. సో బ్రో, ఇప్పుడు చెప్తారా వీటి కాన్ఫిగరేషన్ అండ్ కాస్ట్ అనేది? మన దగ్గర స్టార్టింగ్ ఉంది డెల్లో కోటుడో ప్రాసెసర్ తో పాటు వచ్చేస్తుంది, 2 GB ర్యామ్, 160 GB హార్డ్ డిస్క్ తో పాటు వస్తుంది. మీకు ఓన్లీ 2600 లో పడుతుంది. 2600. దాని తర్వాత మీకు i3 సెకండ్ జనరేషన్ వచ్చేస్తుంది, 4 GB ర్యామ్, 320 GB హార్డ్ డిస్క్ తో పాటు వచ్చేస్తుంది. 4 GB 320 GB తో పాటు ఇది తీసుకుంటే మీకు ఓన్లీ 5650 పడుతుంది. దాని తర్వాత మీకు i5 ఉంది, i7 ఉంది, దాని బట్టి మీ కాన్ఫిగరేషన్ బట్టి మనం మొత్తం సెట్ చేసి ఇస్తాం, దాని బట్టి మీకు కాస్టింగ్ ఉంటుంది. i5 కాస్ట్ ఎంత ఉంటుంది? i5 కాస్టింగ్ స్టార్టింగ్ 7500 కెల్లి ఉంటుంది. ఓకే, PC బిల్ మొత్తం మనకి వచ్చింది. అండ్ i7 తీసుకుంటే మీకు స్టార్టింగ్ లో సెకండ్ జనరేషన్ ఉంది, 8500 to 9000 వరకు ఉంటుంది. ఓకే, 8000 వరకు మనకి i7. ఇంకొకటి మన దగ్గర టవర్ మోడల్ ఉంది, టవర్ మోడల్ లో 4 జనరేషన్ సపోర్టెడ్ ఉన్నాయి. దీంట్లో మీకు i3 4 జనరేషన్ దొరుకుతుంది, 4 GB ర్యామ్ విత్ 320 GB హార్డ్ డిస్క్, ఓన్లీ ఫర్ 7850 ఓన్లీ ఫర్ టవర్ మోడల్. బెడ్ మోడల్ మీకు ఈ మోడల్ వస్తుంది, నార్మల్ బేసిక్ ఉంటుంది. దీనికి మీకు నార్మల్ SMPS కూడా సపోర్టెడ్ ఉంటాయి. టవర్ మోడల్ విత్ DVD తో పాటు వచ్చేస్తుంది. మీ హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి దీంట్లో. 7950 మీకు i5 కూడా సపోర్టెడ్ ఉంది, i7 కూడా సపోర్టెడ్, ఏదైనా 4 జనరేషన్ పెట్టుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, అప్గ్రేడబుల్. దీని తర్వాత మీకు దీంట్లో 6 జనరేషన్ కూడా సపోర్టెడ్ ఉన్నాయి మన దగ్గర, 4 RAM స్లాట్స్ తో పాటు. దీంట్లో 4 RAM స్లాట్ ఉంటాయి, i5 6 జనరేషన్, i3 6 జనరేషన్, ఏదైనా i7 6 జనరేషన్, అన్ని సపోర్టెడ్ ఉంటాయి. ప్రాసెసర్ అయితే ఇదైతే జస్ట్ మీకు బేర్బోన్ ఉంది, మీకు 4750 లో ఓన్లీ బేర్బోన్ వచ్చేస్తుంది, 4 RAM స్లాట్. మీకు ప్రాసెసర్ ర్యామ్ హార్డ్ డిస్క్ పెట్టుకోవాలి, 4700 ఓన్లీ బేర్బోన్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం పెట్టిస్తాం దాంట్లో. యూజ్ వచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత హై ఎండ్ మీకు సెకండ్ ఫ్లో దొరికేది లాస్ట్ 6 జనరేషన్ ఉంది మన దగ్గర. దాని తర్వాత మన దగ్గర టైనీ CPUs ఉన్నాయి, మీకు లోపల ఉంది చూపడం. సో గైస్, ఇక్కడ మనకి మినీ పీసెస్ కూడా ఉన్నాయి, సో చోట సైజ్ లో ఉంటాయి. సో దీని కాన్ఫిగరేషన్ అండ్ కాస్ట్ అయితే అడుగుదాం మనకి. సో బ్రో, ఎంత బ్రో ఇక్కడ దీని కాన్ఫిగరేషన్ కాస్ట్? మినీ పీసీ స్టార్టింగ్ మీకు i3 సెకండ్ జనరేషన్ కెళ్ళి ఉన్నాయి, 4 GB ర్యామ్ విత్ 320 GB హార్డ్ డిస్క్, 6200 బేసిక్ స్టార్టింగ్ ఉంది మనకు. ఓకే, 6200 స్టార్టింగ్. ఇది యూజ్డ్ వన్ కదా? యూజ్డ్ వన్ కదా, సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ఉంటుంది. మీకు ర్యామ్ హార్డ్ డిస్క్ మీద 1 ఇయర్ వారంటీ వస్తుంది, దీని మీద వారంటీ కూడా ఉంటుంది. వారంటీ కూడా ఉంటుంది సెకండ్ హ్యాండ్ ఎనీ పీసెస్ విత్ వారంటీ అవైలబుల్. ఓకే, మీకు సెకండ్ హ్యాండ్ కొనే ప్రతి ఒక్క పీస్ మీద వారంటీ ఉంటుంది, టెస్టింగ్ వారంటీ విత్ టెస్టింగ్ వారంటీ తో పాటు ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ నుంచి మనకి ల్యాప్టాప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఈ ల్యాప్టాప్స్ అనే కాదు, మీకు అప్రాక్స్ కూడా 100+ మనకి ల్యాప్టాప్స్ అయితే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు చెప్తున్న ల్యాప్టాప్స్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో మనకి ఎవ్రీ మంత్ ఇక్కడ మనకి చేంజెస్ అనేవి జరుగుతుంటాయి, అంటే స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, సో ప్రైస్ కూడా మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో స్టాక్ అనేది ఎవ్రీ మంత్ మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది, సో ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అనేది. మీకు ఏ ల్యాప్టాప్ కావాలన్నా, ఎంత బడ్జెట్ ల్యాప్టాప్ కావాలన్నా కూడా తక్కువ బడ్జెట్ నుంచి 7000 6000 నుంచి మీకు ఎంత కావాలనుకున్నా కూడా మనకి ఇక్కడ ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, సో వాటి కాస్ట్ అండ్ కాన్ఫిగరేషన్ అయితే చూద్దాం మనకి. మన దగ్గర స్టార్టింగ్ క్రోమ్ బుక్ ఉంది, ఏసర్లో క్రోమ్ బుక్ వచ్చేస్తుంది, స్టార్టింగ్ ప్రైస్ మీకు దీనిది 6500 కెళ్ళి స్టార్టింగ్ ఉంటుంది. మా దగ్గర రొటేటబుల్ 360 డిగ్రీలో రొటేటబుల్ కూడా ల్యాప్టాప్ ఉంది, ఇది కూడా ఒక సేమ్ క్రోమ్ బుక్, టచ్ స్క్రీన్ రొటేటబుల్, 360 డిగ్రీ రొటేటబుల్. ఇది మీకు 8500 పడుతుంది. మా దగ్గర ఒక డెల్ ల్యాప్టాప్ ఉంది, కోటుడో ప్రాసెసర్తో పాటు వచ్చేస్తుంది, 2 GB ర్యామ్ అండ్ 250 GB హార్డ్ డిస్క్ తో పాటు వచ్చేస్తుంది. దాని తర్వాత మన దగ్గర i3లో హై ఎండ్లో కావాలంటే 6 జనరేషన్ కూడా అవైలబుల్ ఉంది, 6 జనరేషన్ హై ఎండ్లో విత్ 4 GB ర్యామ్ అండ్ 128 GB SSD హార్డ్ డిస్క్ తో పాటు వచ్చేస్తుంది. SSD హార్డ్ డిస్క్లో దీంట్లో మీకు మార్కెట్ ప్రైస్ దీనిది 23500 ఉంది, యాక్చువల్లో మా దగ్గర ఆఫర్ నడుస్తుంది, దీంట్లో మీరు తీసుకుంటే 20400లో మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు i5 6లో కూడా అవైలబుల్ ఉంది, i5 6 జనరేషన్ విత్ 8 GB ర్యామ్, 256 GB SSD అండ్ 500 GB హార్డ్ డిస్క్ తో పాటు వస్తాయి. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు, హార్డ్ డిస్క్ ప్లస్ SSD పెట్టుకోవచ్చు. HP మోడల్ ఇది, 840G3 ఎడిషన్, సిల్వర్ కలర్ ఉంటుంది, ఇది బిజినెస్ ఎడిషన్ ల్యాప్టాప్, బిజినెస్ పర్పస్, బిజినెస్ IT కంపెనీ యూజ్ ఉంటుంది, చాలా నీట్ మెటీరియల్ ఉంటుంది మనది.
సేమ్ దీంట్లో కూడా మీకు నేను కాస్ట్ చెప్పలేదు. దీనికి మీకు అప్రాక్సిమేట్లీ మీకు 27.5 వరకు ఉంటుంది. ఓకే గైస్, 27,000 కనకైతే మంచి ల్యాప్టాప్ అయితే ఉంది. i5 ఉంది, i5 ప్రాసెసర్ ఉంది అండ్ నీట్ కండిషన్ ఉంది. సో మనకి బిజినెస్ వర్క్ కానీ నార్మల్ ఎడిటింగ్, బేసిక్ ఎడిటింగ్ కానీ, సో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటారు, సో వాళ్ళకి బెస్ట్ ఉంటుంది ల్యాప్టాప్ అనేది. దీని తర్వాత మీకు సేమ్ లెనోవోలో కూడా వచ్చేస్తుంది, ఇది కూడా సేమ్ కాన్ఫిగరేషన్, మీకు i5 6th generation. ఇది బిజినెస్ ఎడిషన్, టీ సిరీస్ అల్ట్రా స్లిమ్ ఉంటుంది ఇది ల్యాప్టాప్. ఇది విత్ టచ్, వితౌట్ టచ్ రెండు కూడా మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు. అల్ట్రా స్లిమ్ ఉంటుంది ల్యాప్టాప్స్, ఈ నార్మల్ ల్యాప్టాప్స్ కన్నా 2-3 ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి దీంట్లో. అల్ట్రా స్లిమ్ ఉంటుంది, i5 6th generation విత్ 8GB ర్యామ్ అండ్ 180GB SSDతో పాటు వచ్చేస్తుంది ఇది. విత్ విండోస్ 10 ప్రొఫెషనల్తో పాటు వస్తుంది, మీకు అప్రాక్సిమేట్లీ 28 వరకు ఉంటుంది ఇది. మీకు ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి, వీక్లీ ప్రైజెస్ నెగోషియేట్. ఇది వదిలేసి మన దగ్గర i5 2nd, i3 2nd అన్నీ ఉంటాయి మన దగ్గర. స్టార్టింగ్ మీకు అయితే 6,500 ఇది చూపెట్టిన, సరే ఎనీ 500-45,000 కూడా మన దగ్గర ఉన్నాయి. i5 10th generation కూడా సెకండ్ హ్యాండ్లో మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు. i5 2nd generation కూడా అవైలబుల్ ఉంది, i3 2nd generation ఒక వీడియోలో మనం అంతా క్వాంటిటీ చూపించలేం. చాలా మోడల్స్ ఉన్నాయి, మీరు క్వాంటిటీ చూడొచ్చు మన దగ్గర. మనం డీలర్ సప్లైయర్ చేస్తాం, నార్మల్లీ షాప్ వాళ్ళకి సప్లై చేస్తాం. మన దగ్గర ఇంకా i5 3rd generation హెచ్పీ, డెల్, లెనోవో అన్ని బ్రాండ్స్, అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. ఆసూస్, ఏసర్, తోషిబా ఏదైనా బ్రాండ్ ఉంటే మన దగ్గర దొరుకుతుంది. 6,000 స్టార్టింగ్ కలిగి మీకు 45,000 i5 10th generation వరకు మన దగ్గర సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. బ్రో, ఇక్కడ మనకు ఒకవేళ ల్యాప్టాప్ మంచి కండిషన్ ఉంది, ఎక్స్చేంజ్ పెట్టుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ పెట్టుకొని ఇస్తారా ల్యాప్టాప్ అనేది? ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, మీ కండిషన్ మీద డిపెండ్ చేస్తాయి, ల్యాప్టాప్ కండిషన్ మీద డిపెండ్ చేస్తాయి. ఎక్స్చేంజ్ అయినా, ఏమైనా రిపేర్ అయినా రిపేర్ కూడా ఉన్నాయి. సర్వీస్ పర్పస్ కూడా సర్వీస్ కూడా, ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే సర్వీస్, బేసింగ్ స్క్రీన్ రిప్లేస్మెంట్, కీబోర్డ్ రిప్లేస్మెంట్, ర్యామ్ అప్గ్రేడేషన్, హార్డ్ డిస్క్ తీసేసి మీకు ఎస్ఎస్డీ పెట్టుకోవడం అది కూడా చేసిస్తాం. మన దగ్గర ల్యాప్టాప్, డెస్క్టాప్, సెకండ్ హ్యాండ్, బ్రాండ్ న్యూ, ప్రొజెక్టర్స్, స్పీకర్స్, యాక్సెసరీస్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. మనకి డెస్క్టాప్ మానిటర్స్ ఉంటాయి కదా, మానిటర్స్ సెకండ్ హ్యాండ్ అవైలబుల్, సెకండ్ హ్యాండ్ మానిటర్స్ కూడా ఉన్నాయి. మీకు స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ 17 inches ఉంటుంది, 1700 కెళ్ళి స్టార్టింగ్ ఉంటుంది మీకు. దాని తర్వాత మీకు 19-24 inches వరకు అవైలబుల్ ఉన్నాయి, విత్ HDMI పోర్ట్ తో పాటు వచ్చేస్తుంది. ఫుల్ HD స్క్రీన్ సెకండ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. బ్రాండ్ న్యూ కూడా అవైలబుల్ ఉన్నాయి, బ్రాండ్ న్యూ లో 27-32 inches, 40 inches ఎన్ని కావాలి మీకు అన్ని దొరుకుతాయి మన దగ్గర. 144-75 Hz గేమింగ్ మానిటర్స్, గేమింగ్ డెస్క్ టాప్స్, వైడ్ రేంజ్ మానిటర్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. మదర్ బోర్డ్స్ కూడా మనకి హై ఎండ్ నుంచి లో ఎండ్ వరకు ఏదైనా దొరుకుతాయి. గేమింగ్ సిరీస్ లో డెస్క్టాప్ కొన్ని చూపెట్టేస్తా ఒకసారి. అదే ఇంకా మీకు గేమింగ్ డెస్క్ టాప్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. మీకు స్టార్టింగ్ రైజన్ 3 వెళ్ళి ఉన్నాయి, రైజన్ 3 స్టార్టింగ్ మీకు 26,000+ ఉంటుంది, రైజన్ 5 తీసుకుంటే మీకు 35,000+ ఉంటుంది, ఇంకా రైజన్ 7 కావాలంటే 40,000+ ఉంటాయి. మన దగ్గర క్యాబినెట్స్ కూడా వైడ్ రేంజ్ అవైలబుల్ ఉంది. మీకు స్టార్టింగ్ 2,000 వెళ్ళి మన దగ్గర ఎండ్లో 7,000 పైన కూడా మీకు క్యాబినెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మానిటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, గేమింగ్ మానిటర్స్, కర్వ్, ఫ్లాట్, ఎల్ఈడి, ఐపీఎస్ మోడల్ అవైలబుల్ విత్ RGB కీబోర్డ్, కీబోర్డ్ మౌజెస్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి. కీబోర్డ్ మౌజెస్, జాయిస్టిక్స్, గేమింగ్ మౌజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. హైయెస్ట్ మీకు క్యాబినెట్ మీకు 7,000+ క్యాబినెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ రేంజ్లో. 2,000 బేసిక్ స్టార్టింగ్ ఉంది మన దగ్గర క్యాబినెట్స్లో, RGB క్యాబినెట్స్. ఇంకా మీకు గేమింగ్ కీబోర్డ్ మౌస్ కాంబో వచ్చేస్తుంది, బేసిక్ కీబోర్డ్ మౌస్ కాంబో విత్ RGB లైటింగ్తో పాటు ఉంది. స్టార్టింగ్ దీని ప్రైస్ స్టార్టింగ్ మీకు 950 పడుతుంది. ఇంకా మీకు గ్రాఫిక్ కార్డ్ స్టార్టింగ్ ఉంది మన దగ్గర 710, 2GB గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళి మీకు 3060-3070 అన్నీ అవైలబుల్ ఉంటాయి. సూపర్ లో టీఐ, 1050 టీఐ, 1650 సూపర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, గ్యాలక్సీ, గిగాబైట్, ఆసూస్ ఏదైనా బ్రాండ్ ఉంటే, కలర్ఫుల్ ఏదైనా బ్రాండ్ ఉంటే మన దగ్గర దొరుకుతాయి. అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. 710 బేసిక్ గ్రాఫిక్ కార్డ్ స్టార్టింగ్ ఉంది, 710-730, 1050-1050 టీఐ, 1660-1650 సూపర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. మీకు హైయెస్ట్ మీకు 3090 వరకు దొరుకుతాయి మన దగ్గర గ్రాఫిక్ కార్డ్స్. సో గైస్ చూసారు కదా మీరు ఎక్స్క్లూజివ్ పీసీ వాళ్ళ గురించి. సో ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అయితే దొరుకుతుంది, మీకు పీసీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సెకండ్, ఫస్ట్, సో మీకు కంప్యూటర్ కాంపోనెంట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో మీకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్లో మీకు ఎవ్రీ బ్రాండ్, ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ కాన్ఫిగరేషన్ కావాలన్నా, ఎంత రేట్లో కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంది. సో మీరు ఛానల్ నుంచి వస్తే ఇక్కడ కొంచెం డిస్కౌంట్ ఎక్కువైతే ఉంటుంది మీ ఛానల్ నుంచి వచ్చామని చెప్తే మీరైతే. సో చూసారు కదా వీడియో డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, హావ్ ఎ నైస్ డే.